రామగుండం ఎరువుల కర్మాగారం పునరుద్ధరణకు తొలి నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. ఫ్యాక్టరీలో 11% వాటా కలిగి ఉండటంతో పాటు మౌలిక వస్తువులు కల్పించింది. అయితే స్థానికులకే ఉద్యోగాలు దక్కాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాన్ని కేంద్రం తుంగలో తొక్కింది. ఆర్ఎఫ్సిఎల్లో పనిచేస్తున్న పైస్థాయి ఉద్యోగుల్లో కేవలం 10% కూడా తెలంగాణ వాళ్లు లేకపోవడం కేంద్రం వివక్షకు నిదర్శనమంటున్నారు నిపుణులు. దేశంలో పరిస్థితులు, సింగరేణి ప్రాంతంలో బొగ్గు నిల్వల్ని దృష్టిలో పెట్టుకుని 1970 అక్టోబర్ 2న ఆనాటి కేంద్ర ఎరువులు రసాయనాల శాఖ మంత్రి డాక్టర్ త్రిగుణ్ సేన్ ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు శంకుస్థాపన చేశారు. 1980 నవంబర్ 1 నుంచి ఉత్పత్తిని ప్రారంభించి స్వస్తిక్ బ్రాండ్ పేరిట యూరియాను మార్కెట్లోకి విడుదల చేశారు. కొన్నాళ్ల పాటు రైతుల నుంచి చక్కటి ఆదరణ లభించింది. ఆ తర్వాత నిర్వహణ లోపాలు, ఇతర కారణాల వల్ల నష్టాలు వచ్చాయంటూ 1999 మార్చి 31న కంపెనీని మూసివేశారు. నాటి నుంచి సమైక్య రాష్ట్రంలో జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ ఎఫ్సిఐ పునరుద్ధరణ ఒక ఓటు బ్యాంకుగానే మిగిలిపోయింది. దేశంలో యూరియా కొరతను తీర్చాలన్న లక్ష్యంతో కేంద్రం మూతబడిన 5 ఎరువుల కర్మాగారాల పునరుద్ధరణకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 2015 ఫిబ్రవరి 17న 6 సంస్థల భాగస్వామ్యంతో రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ ఏర్పాటైంది. 2016 ఆగస్టు 7న ఆర్ఎఫ్సిఎల్ పునరుద్ధరణ పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. 2021 ఫిబ్రవరి 28న ప్రయోగాత్మకంగా ప్రారంభించి నెల తర్వాత కిసాన్ బ్రాండ్ పేరుతో యూరియాను మార్కెట్లోకి విడుదల చేశారు. ఆర్ఎఫ్సిఎల్లో నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ 26%, ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ 26%, గెయిల్ 14.3%, డెన్మార్క్కు చెందిన హల్టర్టా 11.7%, తెలంగాణ ప్రభుత్వం 11%, భారత ఎరువుల సంస్థ 11% వాటాలు కలిగి ఉన్నాయి. ఆర్ఎఫ్సిఎల్లో తిరిగి యూరియా ఉత్పత్తి కావడం వెనుక రాష్ట్ర ప్రభుత్వం కృషి ఎంతో ఉంది. ఎప్పటికప్పుడు మౌలిక సదుపాయాలు కల్పించింది. స్థానికంగా అవాంతరాలు తొలగిస్తూ పునరుద్ధరణకు కావాల్సిన స్వేచ్ఛను కల్పించింది. తన వాటాను ఎప్పటికప్పుడు అందిస్తూ ప్రోత్సహించింది. ఎల్లంపల్లి నుంచి ఏటా 1 TMC నీరు, కర్మాగారం కోసం ప్రత్యేక జలాశయం, 40 మెగావాట్ల విద్యుత్ సరఫరా, నీటి పైప్ లైన్, విద్యుత్ లైన్లు, అప్రోచ్ రోడ్లు, పెట్టుబడి వ్యయంపై 20 కోట్ల రూపాయల వ్యాట్ రియంబర్స్మెంట్, విక్రయాలపై 7 ఏళ్ల పాటు 100% వ్యాట్ రియంబర్స్మెంట్, 5 ఏళ్లు విద్యుత్ ఛార్జీల రియంబర్స్మెంట్, టీఐడియా పథకం కింద స్టాంపు డ్యూటీ రియంబర్స్మెంట్, మౌలిక సదుపాయాల కల్పనకు 199.9 కోట్ల రూపాయలు, అవసరమైన స్థలం సమకూర్చింది. రాష్ట్రంలో యూరియా కొరత తీరడంతో పాటు స్థానికులకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయన్న ఆశతో రాష్ట్ర ప్రభుత్వం ఆర్ఎఫ్సిఎల్కు అన్ని రకాలుగా సహకరించింది. సంస్థలో మొత్తం 426 శాశ్వత ఉద్యోగాలుండగా ఇప్పటికే 310 పోస్టుల్ని భర్తీ చేశారు. అయితే ఇందులో 43 మంది మాత్రమే తెలంగాణ వాసులు ఉండగా జీఎం స్థాయి పోస్టుల్లో మనవాళ్లను కాకుండా ఇతర రాష్ట్రాల వాళ్లను నియమించారు. ఇవి కాకుండా 1085 కాంట్రాక్టు కార్మికుల పోస్టుల్లో బయటి వారికి అవకాశం కల్పించినట్టు తెలుస్తోంది. ఇంకా భర్తీ కాని పోస్టుల్లోనూ బయటి వారినే నియమించడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం. ఇక రామగుండంలో ఉద్యోగాల కల్పనపై ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్ఎఫ్సిఎల్ ప్రజాభిప్రాయ సేకరణ సమయంలో స్థానికులకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ బిడ్డలకు 20 మందికే ఉద్యోగాలు లభించగా అత్యధికంగా గుజరాత్, బీహార్ రాష్ట్రాల వారికే కేటాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు కాంట్రాక్టు ఉద్యోగాలు కూడా 70% ఉద్యోగాలను బీహార్ వాళ్లకు ఇచ్చారని ఎమ్మెల్యే తెలిపారు. అనేక సార్లు కేంద్ర మంత్రుల్ని కలిసి విజ్ఞప్తి చేసినా పట్టించుకునే నాదుడే లేడని మండిపడ్డారు ఎమ్మెల్యే కోరుకంటి చందర్.
ఆర్ఎఫ్సీఎల్లో ఉద్యోగాల విషయంలో స్థానికులకు జరుగుతున్న అన్యాయంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రధానిని నిలదీయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ బిడ్డలు బస్తాలు మోయాలే, గుజరాత్ బానిసలు ఏసీ రూముల ఉద్యోగాలు చేయాలనా అని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ బిడ్డలు కనీసం జూనియర్ ఇంజనీర్ పోస్టులకైనా పనికిరారా అని నిలదీస్తున్నారు. భూములు వనరులు మావి, ఉద్యోగాలు మావి కాదా అని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎఫ్సీఐ మూతబడినప్పుడు ఎంతో మంది సిబ్బంది రోడ్డున పడ్డారు. ఆర్ఎఫ్సీఎల్ పునా ప్రారంభంతో వారికి లేదా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని ఎదురుచూశారని, కానీ వారిలో ఒక్కరికి కూడా ఉద్యోగం ఇవ్వలేదని వాపోతున్నారు.